సిఆర్ అనేటువంటి జస్ట్ నంబర్ అర్థమైందా? 1000 సిఆర్ ఇస్ నాట్ మనీ. నాకు తెలిసి కలవడాల్లో అవుతుంది 1500 to 2000 సిఆర్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. దెర్ ఈస్ నో మోర్ నెగిటివ్స్. నెగిటివ్స్ చెప్పడానికి ఏమైనా ఆలోచన ఉందా అంటే నాకు తెలిసి సినిమా ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే బాహుబలి అమ్మ మొగుళ్ళ తారేనాడు, జూనియర్ రాజమౌళి మాదిరి ఉన్నాడు. సుమ్న అట్టుకు అందులో రాజమౌళి కూడా వస్తాడండి, రాజమౌళి ఒక వస్తాడు, 10 ఏళ్ళు మళ్ళీ తొక్కుతాడంట ప్రభాస్ గారి సినిమా. ఇవన్నీ ఊరపిచ్చుక మాటలు, ఊరపిచ్చుకలేహ మాటలు. ఎందుకన్నా ఆ డైరెక్షన్ సినిమా ఇస్ ఎక్స్పీరియన్స్. అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ చూడు, నువ్వే చెప్తావు. ఆ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది లేదు అంటే ఇంకా మినిమం 2 గంటలు సినిమా అది, ఆ మాత్రం అట్లే ఉంటుంది. ఎక్కడ కూడా అసలు సినిమా తెలుసారా? నాకు తెలిసి మన నాగాశ్విన్ మరో మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు, దాని తర్వాత వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు, ఇంకా ఏదైనా కొత్త సినిమా టెక్నాలజీ పరంగా స్టార్ వార్ తీయచ్చు. ఆ లెవెల్లో ఉంది సినిమా, ఎక్సలెంట్ మూవీ. వచ్చినప్పుడు ఉంది ప్రభాస్, వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు. ఒక దిష్టు అతను, అతను ఎలా అంటే కన్నుడి కింద వచ్చాడు, కన్నుడు అగ్ని మంట సేకలేంచు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి. అబ్బా బంపర్, నేను లైఫ్ లో చూడదు ఇది, నా లైఫ్ లో చూడ ఇంత సినిమా, ఇంత ఎంత బాగుందంటే ఇది రియల్ గా రియల్ అక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగుందంటే చూసారా, సేక వస్తుంది చెప్తుంటే మా లాస్ట్ కి చూడండి అగ్గి సేక మంట, ఒక పెద్ద అగ్గి జ్వాల వచ్చేట్టు వచ్చాడు మా ప్రభాస్. ప్రభాస్ లవ్ యు ప్రభాస్. అసలు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతారన్న, నేనైతే ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను. ప్రతి ఒక్క ఆడియన్స్ ఇండియన్ ఫిలిం ఆడియన్స్ బ్లడ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి, హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతారన్న. నా లైఫ్ నా ఇన్ని సంవత్సరాలు నేను చూసిన ఫిలిమ్స్లో ఎవర్ గ్రీన్ ఐకానిక్ మూవీ అని టాప్ ప్లేస్లో చెప్పుకునే ఫిలిం కల్కి సినిమా. కల్కి సినిమా చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఈ సినిమా అసలు ఏ రేంజ్లో వెళ్తుందో, ఏ రేంజ్లో వెళ్తుందో అసలు బాక్స్ ఆఫీస్కే తెలియదన్న. ఈ సినిమా బ్లాస్టింగ్ అనేది 5000 crores అంటున్నారు, 7000 crores అంటున్నారు, 10000 crores అంటున్నారు, అసలు 15000 crores వెళ్ళిన ఆశ్చర్యపోయినవి. బట్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఇట్స్ డామ్ డామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐ వుడ్ సే. ప్రభాస్ మేక్ ఓవర్ అబ్సల్యూట్లీ గుడ్, ఐ వుడ్ సే ఫ్రమ్ బాహుబలి వి కుడ్ సీ ది బెస్ట్ ప్రభాస్ అవుట్ నౌ. అది ఇంకా నెక్స్ట్ పార్ట్ లో చూడాలి, చాలా బాగుంది, వి షుడ్ వెయిట్ ఫర్ ఇట్. లేదు, ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వుడ్ గివ్ 3.75 to 4. థ్యాంక్ యూ. బాగుంది, బాగుంది, బాగుంది అన్న, సూపర్. క్లైమాక్స్ సూపర్ అన్న, క్లైమాక్స్ అయితే సూపర్, చాలా బాగా నచ్చింది. ఇంకోటి 100% వచ్చినట్టే కంపల్సరీ. ఉంటుంది, ఉంటుంది, కంపల్సరీ అయితే ఉంటుంది అన్న. ఓకేనా, అంతమైతే కంపల్సరీ అయితే. ఓకే, డన్. దీపిక 11 క్యారెక్టర్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెంసేపు తర్వాత వచ్చినప్పుడు కూడా ఒక మంచి వేలో తీసుకుపోతుంది దీపికా పదకొండు క్యారెక్టర్ని. బట్ మెయిన్ క్యారెక్టర్ అంటే మా ప్రభాస్ అన్నది ఉంటుంది ఫస్ట్ హాఫ్ తర్వాత. ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే బ్రహ్మానందం కామెడీ, బ్రహ్మానందం కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. ఆ కొసెప్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మానందం కామెడీ వేరే లెవెల్ ఉంటుంది మేడం. సూపర్ ఉంది సినిమా. కమల్ హాసన్ క్యారెక్టర్ చూడొచ్చు, అది ఇంత సైలెంట్గా ఇంత మంచిగా క్యారెక్టర్ ఇస్తాడు నాగాశ్విన్ అని నేను ఊహించలేదు. సూపర్ ఉంది మేడం, ఎంత మొత్తం సినిమాలో హైలైట్ క్లైమాక్స్, ఆ ఎలివేషన్స్, ఆ లాస్ట్కి వచ్చే విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న కొండ సినిమా తర్వాత. థ్యాంక్ యూ. ల్యాగ్ ఏం లేదు, స్టార్టింగ్లో సినిమా స్టోరీ అర్థం కాదు, తర్వాత అర్థమైపోతుంది సినిమా. థ్యాంక్ యూ. కావదు, కంప్లీట్గా సినిమాకి 100% న్యాయం చేసిన ఆయన కష్టంకి క్యారెక్టర్లకి నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లాస్ట్కి కమల్ హాసన్ని మనం ఇంతకుముందు చూసింది ట్రీజర్లో, అలా చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటాయి. లాస్ట్కి చూసేసరికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది ఆ క్యారెక్టర్కి. ఆయన ఇప్పుడు ఆయన దిగుతాడు నెక్స్ట్ రౌండ్లకి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. 100% పడుతుంది. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండింగ్ కానీ అన్ని సూపర్ డూపర్. అంటే ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూపారు, నెక్స్ట్ పార్ట్ టూలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కానీ నెక్స్ట్ లెవెల్ అంటే
ఆయన సపరేట్ ఎలివేట్ చేయడం, ఆయన చూపించారు ఒక కమల్ హాసన్ చూపించేది ఒక 7-8 మినిట్స్ అయినా మంచి ఎలివేషన్ ఉంటుంది. 200% జరిగింది. దీపికా పదుకొండ కానీ దుల్కర్ సల్మాన్ ఉంటాడు మన విజయ్ దేవరకొండ వీళ్ళందరికి 100% అంటే మనం అంటే మనం బాలీవుడ్ సినిమాలో వీటిలో చూస్తాం అన్ని పెద్ద పెద్ద హీరోలను తీసుకుంటే అలాంటి క్యారెక్టర్లు పెద్ద పెద్ద హీరోలను తీసుకొని మంచి హీరోలను తీసుకొని కంటెంట్ రిలీజ్ చేసి అంటే క్యారెక్టర్లు హిట్ చేయకుండా బరాబర్ ఇట్లా మనం మనం బుజ్జి సూపర్ సూపర్ బుజ్జి చాలా బాగుంది. బుజ్జి మెయిన్ మెయిన్ సోర్స్ బుజ్జి అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ ఉంటారు బుజ్జిని కూడా అంత పవర్ఫుల్ చూపించాలనుకుంటారు అంతనే పవర్ఫుల్ చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే సూపర్ డూపర్ ఇట్ అన్న అందరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ స్లో ఉందంటే మనకి ఈ ఫస్ట్ ఇది మనం డైలీ చూసే రాసుకున్న స్టోరీ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్న కలికి స్టోరీ అవన్నీ కొంచెం అలాంటి అదే స్టోరీ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం అప్డేట్ చేసి మొత్తం మనకు ఎట్లే కావాలి అలా తీసిండు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డూపర్ అన్న గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి, దేంట్లో కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు మనం మన స్క్రీన్లు కొన్ని చిన్న అయిపోతాయి కాబట్టి మన కళ్ళ కొన్ని అటు ఇటు అయితే కానీ 200% న్యాయం చేసింది. మన ఇండియన్ సినిమాకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఇచ్చింది.